నమస్తే వెల్కమ్ టు డిఫెన్స్ స్పెషల్ ఎనభై దశకంలో ఆయుధ ఉత్పాదక రంగంలోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించింది డెజర్ట్ ఈగిల్ పిస్టల్ హాలీవుడ్ బాలీవుడ్ యాక్షన్ సినిమాల్లోనూ ఇది దర్శనమిచ్చింది సెమీ ఆటోమేటిక్ ఆయుధాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ఎడారి అగ్గిపిడుగును ఏ దేశ అధికారిక సైన్యము ప్రామాణికంగా ధృవీకరించలేదు అయితే డెజర్ట్ ఈగిల్ హంగు ఆర్భాటంతో పాటు ఫైరింగ్ కెపాసిటీ కూడా భారీగా ఉంటుందంటారు ఆఫ్రికన్ ఎడారి వేటగాళ్లు నమీబియా ఎడారుల్లో కాలాహారి ఇసుక మైదానాలు ఆరెంజ్ రివర్ తీరాల్లో వేటగాళ్లు ముచ్చటపడి డెజర్ట్ ఈగల్ కొంటారట త్రీ నాట్ త్రీ ఏకే ఫార్టీ సెవెన్ అలాగే ఎస్ఎల్ఆర్ రైఫిళ్ల తూటాలను పోలిన పొడవైన తూటాలు పదకొండు ఇంచుల పొడవైన ఈ పిస్టల్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో మార్కెట్లోకి వచ్చింది ఇన్నోవేటివ్ డిజైన్ ఆకర్షించే పెద్ద తూటాలు ఉండటం డెజర్ట్ ఈగల్కు మార్కెట్ను సృష్టించింది ఆటోమేటిక్ ఆయుధాలు తామర తంపరగా వచ్చిపడుతున్న డెజర్ట్ ఈగల్కు డిమాండ్ ఇంకా తగ్గలేదు ఎడారి దేశాల్లో తుపాకుల వాడకం విరివి అందుకు తగ్గట్టుగానే వాటికి వచ్చే సమస్యలు ఎక్కువే అందుకు కారణం వేడిగాలుడు ఇసుక తుఫానుల కారణంగా ఇసుక రేణువులు రైఫిళ్లు ఇతర తుపాకుల్లోకి చొరబడతాయి వేట తీక్షణంగా జరుగుతున్నప్పుడు రైఫిళ్లు ఇస్తాయి అలాంటి సమయాల్లో ఆదుకునేదే ఈ ఎడారి అగ్గిబరాట ఒకనొక దశలో కల్ట్ ఫాలోయింగ్ మారిపోయిందట డెజర్ట్ ఈగల్ సాధారణంగా రివాల్వర్లలో త్రీ ఫైవ్ సెవెన్ మ్యాగ్నమ్ లేదా ఫార్టీ ఫోర్ తూటా వ్యాసార్థాన్ని వినియోగిస్తారు పిస్టళ్లలో అయితే ఫార్టీ ఫైవ్ ఏసీసీ ఆటోమేటిక్ కోల్డ్ పిస్టల్ మాత్రమే వినియోగిస్తారు ఇందులో అందుకు భిన్నంగా ఎం సిక్స్టీన్ ఏ ఆర్ ఫిఫ్టీన్కు సంబంధించిన టెక్నాలజీ వాడారు రూగర్ మినీ ఫోర్టీన్ సెమీ ఆటోమేటిక్ రైఫిళ్లలో వాడే గ్యాస్ పిస్టల్ను కూడా ఇందులో వాడారు అంటే వాస్తవానికి ఇది సెమీ ఆటోమేటిక్ పిస్టల్ అయినప్పటికీ ఆటోమేటిక్ పిస్టల్లా వాడే ఛాన్స్ ఉన్న వెపన్ అన్నమాట పిస్టల్ వేగమే అంతిమంగా ఫైరింగ్ కెపాసిటీని పెంచుతుంది డెజర్ట్ ఈగిల్ పిస్టల్ భారీ శక్తిని విడుదల చేస్తుంది దీన్ని గుర్తించిన ఆయుధ నిపుణులు విడుదల చేసిన శక్తిని రెగ్యులేట్ చేసే విధంగా తయారు చేశారు దీన్నే ఆయుధ పరిభాషలో రికాయిలింగ్ అంటారు మొత్తంగా రివాల్వర్ పిస్టల్ రైఫిల్ ఈ మూడింటి మేలు కలయకై డెజర్ట్ ఈగిల్ అమెరికా ఆయుధ కంపెనీలు కోరితే ఇజ్రాయేలీ మిలిటరీ ఇండస్ట్రీ సైతం డెజర్ట్ ఈగిల్ ను తయారు చేసింది అమెరికాకు చెందిన మ్యాగ్నమ్ రీసెర్చ్ సెంటర్ టూ థౌజండ్ టెన్ నుంచి పూర్తి స్థాయిలో డెజర్ట్ ఈగిల్ తయారు చేస్తోంది ఆరు ఇంచుల బ్యారల్ తొమ్మిది రౌండ్ల మ్యాగ్జిన్ కెపాసిటీ ఉంటుంది బ్యారెల్ పొడవు ఓ మోస్తరు ఉంది కాబట్టి ఫైర్ చేసినప్పుడు కుదుపు అంతగా ఉండదు తూటాల లోడ్ లేనప్పుడు దీని బరువు సుమారు రెండు కిలోలు ఉంటుంది అమెరికా ఆయుధ వ్యాపారంలో కాసుల వర్షం కురిపిస్తున్న డెజర్ట్ ఈగిల్ రాజస్థాన్ వేటగాళ్ల వద్ద గతేడాది దొరికింది డెజర్ట్ ఈగిల్ హంగు చూసి రాజస్థాన్ పోలీసులు నోరెళ్లబెట్టారట